ఈరోజు ఈ సమావేశంలో నేను అన్నగారిని అడగబోయే ముందు మీ అందరికీ ఒక విషయం తెలియజేస్తున్నాను. ఎందుకు బ్రాహ్మణ ఆత్మీయ సమావేశానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా రావాలని చాలామంది ప్రశ్నించారు. తెనాల్లో కొంతమంది ప్రశ్నించారు, ఏది కార్పొరేషన్ స్కాలర్షిప్స్ వస్తున్న వాళ్ళని బెదిరించారు, ఫోన్ చేసి మీరు ఎవరు వెళ్ళొద్దు అని చెప్పి. ఎందుకు అంటే బ్రాహ్మణుడు డబ్బు కోసమో లేకపోతే ఒకళ్ళు వేసే దయాధర్మాల కోసమో ఆదరించబడడు, వాడు సంతోషపడడు. బ్రాహ్మణుడు గౌరవాన్ని కోరుకుంటాడు. అటువంటి గౌరవాన్ని ఇచ్చిన వ్యక్తి రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారు అంటే అది స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. మిత్రులారా, మీ అందరికీ ఒక ఉపమానం చెప్తున్నాను. ఇదే రాజమండ్రి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మా బ్రాహ్మణ సంఘం మీటింగ్లో ఒక విషయం చెప్పారు. రాజశేఖర రెడ్డి గారి తండ్రి గారైన రాజారెడ్డి గారితో వారు చెస్ ఆడుతున్నప్పుడు ఒక వ్యక్తి అటుగా వెళ్తూ ఏం పంతులు పక్కకి జరుగన్నట్ట. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అక్కడే ఉండి ఆ వ్యక్తి రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైన ప్రముఖ వ్యక్తి, ఆ వ్యక్తిని పిలిచి నువ్వు మర్యాదగా మాట్లాడు, పిలిస్తే పంతులు గారు అని పిలువు, లేకపోతే అరుణ్ కుమార్ గారు అని పిలువు, పంతులు అంటే మాత్రం నువ్వు నా గడప తొక్కద్దు అని. అటువంటి ఆదరణ ఇచ్చిన వ్యక్తి రాష్ట్రంలో ఉన్నది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన భోజనం చేసిన తర్వాత చెయ్యి కడుక్కుంటూ ఆయనకు ఒక ఆనవాయితీ ఉంది. ఆయన రాజకీయంగా 30 ఏళ్లుగా రాష్ట్ర నలుమూలల ఉభయ రాష్ట్రాల్లో 294 నియోజకవర్గాల్లో తిరుగుతున్నప్పుడు రకరకాల చోట్ల భోజనం చేస్తూ భోజనం చేసిన తర్వాత చెయ్యి కడుక్కుంటూ ఈరోజు అన్నం ఎవరు తిన్నానని చెప్పి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చేయటం రాజశేఖర రెడ్డి గారు అలవాటు. ఆయన తన మిత్రుడు స్వర్గీయ డాక్టర్ వంగవీటి మోహన రంగా గారు విజయవాడలో ఉన్నప్పుడు, తరచు విజయవాడ వస్తున్నప్పుడు వంగవీటి మోహన రంగా గారి ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు భోజనం పెట్టింది ఎవరు అని చెప్పి ఒక వ్యక్తికి షేక్ హ్యాండ్ ఇవ్వటం జరిగింది. అలా ఇవ్వటం ఎన్ని సంవత్సరాలు జరిగింది. ఆ వ్యక్తి ఇంటి నుంచే క్యారేజ్ వస్తుందన్న ఆయన బ్రాహ్మణ వ్యక్తి, ఇదిగో మన మల్లాది విష్ణు గారు అని చెప్పినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఒక మాట అన్నారు, అన్నా రంగన్న మనకంటూ అధికారం వచ్చి మన గవర్నమెంట్ వచ్చిన రోజున మన విష్ణుకి ఏమన్నా చేయాలన్నా, ఈ బ్రాహ్మణులపైకి ఏదైనా చేయాలన్నా అని చెప్పి 2004 అధికారం చేపట్టిన వెంటనే మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రి అనౌన్స్ చేసిన నామినేటెడ్ చైర్మన్ పోస్ట్ హుడా చైర్మన్ అన్న విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ తరువాత విష్ణు గారి నిజాయితీకి నిబద్ధతకి బ్రాహ్మణాల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధికి సంతోషించి విజయవాడ నుంచి సెంట్రల్ నియోజకవర్గం అని ఒక నియోజకవర్గాన్ని క్రియేట్ చేసి దానికి ఎమ్మెల్యే చేసిన ఘనత కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిదని మీ అందరికీ సభకు తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో మీరు వైఎస్ఆర్ పార్టీ అని పెట్టారు. వైఎస్ఆర్ అంటే మీ తండ్రి గారి మీద ఉన్న అభిమానంతో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని పెట్టారు. అనుక్షణం మీకు వైఎస్ఆర్ అని చూసినప్పుడు రాజశేఖర రెడ్డి గారు కనపడుతున్నారు. కానీ మాకు కనపడుతున్న విషయం వై అంటే యజుర్వేదం, ఎస్ అంటే సామవేదం, ఆర్ అంటే ఋగ్వేదం. ఈ యజుర్వేద సామవేద ఋగ్వేదాన్ని నమ్ముకున్న ఈ జాతికి మేలు చేయండి అన్న వైఎస్ఆర్ గారి పేరుతో ఈ రాష్ట్రాన్ని 13 జిల్లాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ స్మారకంగా వేద పండిత శాస్త్ర స్మార్థ పండితులకు ఉపయోగపడే భవంతులు కట్టించి వాళ్ళకి ఇళ్లు ప్రసాదించవలసిందిగా మిమ్మల్ని సభాముఖంగా కోరుకుంటున్నాను. రాజధాని పరిసర ప్రాంతాల్లో బ్రాహ్మణులు ఆచార వ్యవహారాలు మడి ఆచారం కలవాళ్ళు, వాళ్ళు కొన్ని కార్యక్రమాలు చేసుకోవటానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణ్యం ఏ పని మీద రాజధానికి విచ్చేసినా వాళ్ళకంటూ ఒక షెల్టర్ ఉండాలి. వేద శాస్త్ర ధర్మ కార్యక్రమాలు చేసుకోవటానికి కానివ్వండి, వాళ్ళ వేద విద్యార్థులు చదువుకోవటానికి, పెద్దలు ఎవరైనా వచ్చినప్పుడు ఉండటానికి కానివ్వండి, మాకు 11 ఎకరాలు కేటాయించి బ్రాహ్మణ భవన్ నిర్మించవలసిందిగా సభాముఖంగా కోరుకుంటున్నాను అన్నగారు. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.